వెల్కమ్ టు విజయ ఫ్యాషన్ హోమ్కి స్వాగతము. ఈరోజు నిన్న చెప్పాను కదండి, ఈరోజు అయితే తమలపాకుల స్వీటు రెడీ చేయడం ఎలాగో చూపిస్తాననేసి. ఇది తమలపాకుల స్వీటు. ముందుగా దానికి కావాల్సింది అయితే కనుక 3 తమలపాకులు తీసుకోవాలి. అంటే నేను చేసే స్వీట్కి 1 1/2 కేజీ స్వీట్ వస్తుంది అనుకోండి, దానికైతే 3 తమలపాకులు అయితే సరిపోతాయి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇందులో 1/4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. దీని తర్వాత అయితే లడ్డు చూపిస్తానండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్ షాప్లో లాగే ఉంటుంది అన్నమాట. ఈ తమలపాకుల స్వీట్ కూడా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తమలపాకులకి అయితే ఇలాచి కూడా అవసరం ఉండదు, తమలపాకులే కొంచెం ఘాటుగా ఉంటాయి, కొంచెం వాసనగా కూడా సువాసనగా ఉంటాయి, దానివల్ల ఇలాచి కూడా అవసరం ఉండదు. దీనికైతే కస్టర్డ్ మిల్క్ తీసుకున్నాను నేను, కస్టర్డ్ మిల్క్ కొంచెం తీసుకున్నాను అన్నమాట. 1/2 కప్ ఉంటుంది, 1/2 కప్కి మనకి 1/4 కేజీ స్వీట్ వస్తుంది. షుగర్ ఎందుకంటే మనం కొబ్బరి వేస్తాం, కొబ్బరి పొడి వేస్తాం అన్నమాట, దానికనేసి షుగర్ వేశాను. మీకు ఫుడ్ కలర్ వేస్తున్నాను అన్నమాట, ఇది తమలపాకుల కలర్ గ్రీన్ కాబట్టి, గ్రీన్గా ఉండాలి కాబట్టి. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదా ఆప్షనల్, అది వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేసాను అన్నమాట, బాగా కనపడుతుంది, పిల్లలకైతే తినడానికి ఇష్టంగా తింటారు కాబట్టి. దీనికైతే కొబ్బరి పొడి పైన, కొబ్బరికి పైన ఉండే చెక్కు మొత్తం తీసేసుకున్నాను, అది కొబ్బరి మిక్సీకి పట్టాను అన్నమాట. 1/2 కప్ 1/2 చిప్ప కొబ్బరి చిప్ప పడుతుందండి దీనికైతే గన. మనం ఈ తమలపాకుల స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా వెరైటీగా కూడా ఉంటుంది. ఎప్పుడు మీరైతే ట్రై చేస్తుంటారు కదా, ఈసారి అయితే ఇలా ట్రై చేయండి అన్నమాట. ఈ స్వీట్స్ 5 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి, తమలపాకుల స్వీట్ లడ్డు రెండు కలిపి కూడా. ఎందుకంటే మనము స్టవ్ వాటితో ఏం అవసరం ఏం లేదు, నెయ్యి అటువంటివి ఏం అవసరం లేదు. తమలపాకుల స్వీట్కి ఓన్లీ కండెన్స్డ్ మిల్క్, కొబ్బరి పొడి, మనకి చక్కెర కూడా చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే దాంట్లో స్వీట్ ఉంటుంది కండెన్స్డ్ మిల్క్లో. తక్కువ ఆ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అయిన స్వీట్ అయితే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. నేను దీపం లాగా చేసుకోవాలి, దీపావళి స్పెషల్ కదండి, అందుకని నేను దీపం లాగా చేస్తున్నాను అనమాట. దానికి ఏదైనా డెకరేషన్ దీపం లాగా పెడదామనేసి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. పైన అయితే కొబ్బరి కోటింగ్ ఇవ్వాలి, మళ్ళీ కొబ్బరి పొడి కోటింగ్ ఇవ్వాలండి, అప్పుడే చాలా డెకరేషన్కి బాగుంటుంది, టేస్ట్కి కూడా బాగుంటుంది. అన్నీ మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. మీకు ఇంకో 2 షేప్ కూడా చూపిస్తాను, మీకు ఆ షేప్ కావాలంటే ఆ షేప్ కూడా బేడా టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది బేడా టైపు, ఇలా చేసుకొని కూడా మనము ఈ షేప్ కావాలంటే కూడా ఈ షేప్ చేసుకోవచ్చు. నేనైతే దీపం మోడల్, దీపావళి స్పెషల్ కాబట్టి నేను దీపం మోడల్ చేశాను అన్నమాట. ఈ దీపావళికి అయితే మీరు ఇలా చేసుకోండి, ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అన్నీ రెడీ అయిపోయినాయి, మనము డెకరేషన్కి అయితే కన్నా నేను, మీరు స్ట్రాబెర్రీ తీసుకోవచ్చు. నేను ఇది స్ట్రాబెర్రీ అన్నమాట, మామూలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, అవి తీసుకున్నాను. లేదా మీరు డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, నాకు కలర్ఫుల్గా కనపడాలని నేను స్ట్రాబెర్రీ తీసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంతో టేస్ట్ అయిన తమలపాకు స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 2వ స్వీట్కి అయితే కనుక మనం వెళ్తాము. దీనికి పుట్నాల పప్పు అయితే సరిపోతుంది, నేను 1/2 కప్ తీసుకున్నాను. దీనికి కూడా 1/4 కేజీ స్వీట్ వస్తుంది, 6 లడ్డూలు వస్తాయన్నమాట. పుట్నాల పప్పు మిక్సీ పట్టుకుందాము, అదైతే 1 బౌల్లో తీసుకుందాము. దీనికి కూడా షుగర్ ఏం అవసరం ఉండదు, మీరు షుగర్ తీసుకున్న పని అయితే నెయ్యి ఎక్కువ పడుతుంది. నేను దీనికి కండెన్స్డ్ మిల్కే కొంచెం వేస్తున్నాను, కొంచెమే పడుతుందిలేండి కండెన్స్డ్ మిల్క్ కూడా. నెయ్యి కొంచెం వాడతాను దీనికైతే కన, 1 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది దీనికి నెయ్యి. కానీ చాలా టేస్టీగా ఉండింది ఇదైతే కన లడ్డు. ఈ లడ్డు అయితే మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ లడ్డు అయితే అసలు మనకి స్వీట్ షాప్లో దొరికే లడ్డు లాగే ఉండింది అన్నమాట. దీనికి కూడా అసలు మనము స్టవ్ అటువంటి వాటిలతో పని లేకుండా ఇటువంటి స్వీట్స్ రెడీ అయిపోతున్నాయంటే మనకు చాలా ఆనందం కదా. స్టవ్ దగ్గర నిలబడే ఆయిలు, ఆయిల్తో పని లేకుండా స్వీట్లు అయితే రావు. కానీ దీనికైతే ఆయిలు అవంతా ఏం అవసరం లేదు, 1/2 స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది. 2 or 3 స్పూన్స్ ఏమో పట్టింది నాకైతే నెయ్యి 6 లడ్డూలకి. కండెన్సర్ మిల్క్ కొంచెం పట్టింది అన్నమాట, 1/2 కప్ అనుకోండి. పుట్నాల పప్పు 1/2 కప్ కూడా పట్టలేదు నాకు కండెన్సర్ మిల్క్, ఇంకా తక్కువే వేశాను నేను. లడ్డు అయితే రెడీ అయిపోయింది కదా. మీరు ఈ దీపావళికి ఇలాంటి స్వీట్ తయారు చేసుకొని చాలా ఎంజాయ్ చేయండి దీపావళిని.
రెడీ అయిపోయినాయి చూడండి లడ్డూలు అయితే కన అసలు మనం మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, శనగపిండి లడ్డూలాగా మనం బూందీ లడ్డూలాగే ఉంటుంది. టేస్ట్ అయితే బూందీ లడ్డూ కంటే ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్.